నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్లో కన్య సత్తన్న అనే వ్యక్తి తన 8 ఎకరాల భూమిలో మేకలు మరియు కోళ్ల ఫామ్ను నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఖానాపూర్లోని తన సొంత ఇంటిలో చికెన్ మటన్ అమ్ముతూ భార్యాపిల్లలను పోషించుకుంటున్నాడు. గ్రామస్తులకు అతి తక్కువ ధరలతో మటన్ చికెన్ అమ్ముతున్నాడని కొంతమంది వ్యాపారస్తులు సత్తన్నపై కక్ష పెంచుకుని సత్తన్న ఇంట్లోకి చొరబడి అతనిపై దాడి చేసి ఇష్టానుసారంగా కొట్టి వెళ్లారు. సత్తన్న భార్యాపిల్లలు అడ్డు వచ్చినప్పటికీ వారిని పక్కకు నెట్టి సత్తన్నను విపరీతంగా కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సత్తన్న ఇంటిలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడం వలన వాటిని పోలీసులకు సాక్ష్యంగా చూపుతూ తనను కొట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సత్తన్న పోలీసు అధికారులకు ఫిర్యాదు అందించాడు. మటన్ షాప్ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చి నన్ను మటన్ షాప్ మా పెట్టుకోవద్దు, మేము కళ మా ఓన్లీ మేము కట్టుకోలేము నడిపించుకోవాలని అంటారు. అంటే నేనేమన్నా అంటే నేను నా సొంత రైతును, నేను ఫార్మర్ కాబట్టి నా సొంత నేను నడిపించుకుంటాను, నా మాల్ని నమ్ముకుంటాను నేను అంటే వాళ్ళు లేదు నేను చంపేస్తాం నేను కొడతామని ఇంటికి వచ్చి 4 సార్లు హెచ్చరించడం జరిగింది. లాస్ట్కి వచ్చి ఇప్పుడు వచ్చి ఈరోజు 50 మంది వచ్చి ఇంటి మీదకి వచ్చి నన్ను విపరీతంగా కొట్టడం జరిగింది. నన్ను మా భార్యను మా పిల్లలను దాడి చేయడం అనేది జరిగింది. ఇది ఎంత న్యాయమో మీరు ఆలోచించాలని మనవి. ఒకవేళ బంద్ చేయమని బంద్ చేస్తాను, నాకు ఏమైనా బంద్ చేసుకుంటా కానీ ఖానాపూర్లో మంచి మటన్ ఇద్దామని ఆలోచనతో కష్టపడి తయారు చేసుకొని మంచి స్వచ్ఛమైన మటన్ ఇద్దామని ఉద్దేశంతో ఖర్చు పెట్టుకొని 50 లక్షలు పెట్రోల్ పెట్టుకొని నేను ఫామ్ నడిపించుకుంటే ఈ విధంగా దాడి చేస్తున్నానని ఉద్దేశం. ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్ పోయి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోలీసు వాళ్ళు దీనిపై చట్టరీత్యా చర్య తీసుకోగలరని మనవి.